లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న అత్తపై కోడలు కర్కశత్వం చూపింది. నెహ్తైర్ ప్రాంతానికి చెందిన రాజరాణి తన కుమారుడు సందీప్ తో సంగీత అనే మహిళతో ఏడేళ్ల కిందట వివాహం చేసింది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తి కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో విడాకుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా తన అత్త రాజారాణిని కోడలు సంగీత హింసిస్తోంది. భార్య దాష్టికాన్ని బయటపెట్టేందుకు ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరా అమర్చాడు. సాటి మహిళ అన్న మానవత్వం కూడా చూపకుండా నోటిలో గుడ్డలు కుక్కి రాడ్తో తీవ్రంగా కొట్టి చివరకు ఉరిబేసి చంపేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా వాటర్ హీటర్ రాడ్తో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరా ఫుటేజీని అందించగా ఆధారాలు పరిశీలించి సంగీతను అరెస్టు చేశారు పోలీసులు. मैं खाट पे अपने बिस्तर पे बैठी हुई थी। ये बाहर से आई और पहले इसने अपनी गैस जलाई, फिर इसे किचन में से आके इसने मेरे मुंह पे बहुत चाटे मारे, फिर गला घोटने घोटा बहुत पूरी ताकत से। उसके बाद जब भी मैं ना घोट पाई तो ये कोई भारी भरकम पत्थर लेके आई, उसने मेरे सिर पे और कमर में धनाधन बरसा डाले। लड़ाई किस बात को लेकर हुई? कोई मेरे से झगड़ा नहीं था, ना कोई मुझसे बोल चाल। मैं तो किसी के बीच में नहीं बोलती। मैं तो जो मुझे 10 गाली भी देती है तो उसका पलट के जवाब नहीं दिया मैंने कभी। मेरे से कोई बोल चाल नहीं थी, इनका आपसी मामला।